அதுக்கு தரு பாப்பேரு பாலும் இதுகோ இது கரிதி దగ్గర లేదు ఏం లేదు అది ఇరిగింది ఇదిగో అదిగో మమ్మల్ని వీడియో దీపం ఇది ఫోన్ పట్టుకో మమ్మల్ని ఆన్ చేసింది ఛార్జింగ్ లేదు ఆన్ చేసింది అని చెప్తారు ఆన్ చేసింది అది చిన్న బొట్టు నేను ఇస్తాను ఇటు 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 బొట్టు ఇదిగో ఇస్తారా ఇదిగో ఇదిగో పెద్దమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను పాయసం చేశానండి. సో వాళ్ళు వచ్చిన వెంటనే పచ్చిమిరపప్పు అండ్ పప్పు బియ్యం అనేది నానేసాను. సో ఇక 12:30 అలా అయిన తర్వాత ఇక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానండి. నానిన తర్వాత ఇక ఏంటంటే ముందు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉడికిపోతాయన్నమాట. ఒక 15 మినిట్స్లో బాగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసేసుకొని పాలు పోసేసి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఇవన్నీ ఉంటాయో కిస్మిస్ జీడిపప్పు పచ్చని వాళ్ళ పాయసం మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి అప్పటికప్పుడు తయారు చేస్తాను. చాలా బాగుందండి. సో మా పెద్దమ్మ వాళ్ళు వస్తూ ఇవి మామిడి పళ్ళు తెచ్చారనమాట. అరటిపళ్ళు మామిడి పళ్ళు తెచ్చారు. సో నిన్న ఈవినింగ్ మా హస్బెండ్ తెచ్చారు. అవైతే పైన రసాలని చెప్పి ఇచ్చారంట. కోసే పని లేదు అలాగ కాయకాయ తినేసేయండి చెప్పారు. బట్ అవైతే అస్సలు టేస్ట్ అనేది లేవు, రసాలు కాదు, వాళ్ళు ఏదో అలా చెప్పారు కానీ రసాలు అయితే కాదు. చూడడానికి మటుకి నిగనిగలాడిపోతున్నాయండి. పైన కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినాలా అనిపించాయి కాయలు చూస్తుంటే. కానీ ఒక్క దెబ్బ నోట్లో పెట్టుకున్న వెంటనే అసలు ఇంకా టేస్ట్ లేదనమాట, ఇంకా తినాలనిపించలేదు, విరక్తి వచ్చేసింది. సో మనకి ఎప్పుడైనా మంచి ఫీలింగ్తో ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు అది టేస్ట్ లేకపోతే ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉందన్నమాట, మళ్ళీ తినాలి అని అనిపించదు. సో మరి ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూడాలి, చూస్తే కానీ తెలియదు. కాయలు చూస్తుంటే నోరూరిపోతుంది అనమాట, ఎప్పుడెప్పుడు తిన్నామా అని. అంటే ఈ మామిడి పళ్ళు అనేది సీజన్లోనే వస్తాయి కదా, సో అందుకని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట. మరి మీరెప్పుడైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారా అని, ఐ మీన్ ఎందుకు అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా సింటమ్. నేను ఒక ఈ టేస్ట్ని చేయాలి, మామిడి పండు మంచిగా తినాలి అనుకునేటప్పుడు టేస్ట్ లేకపోతే అది తినాలనిపించదు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీకు వచ్చిందా అని చెప్పడం కోసం ఇలా చెప్పానంతే.
సో ఇక మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా కాయలు చప్పటికాయలు అలా కోసుకున్నాం కదా, కోసిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఇక బయలుదేరి వెళ్ళిపోయారు. 3 అయింది ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కి ఇచ్చి వచ్చాను. ఇంకా వీళ్ళని ఇలా జోగొట్టానమాట, పక్కన పడుకోబెట్టేసుకొని ఇలా కూలర్ పెట్టేసుకొని ఇంకా జోగొడుతూ పడుకోబెట్టాను చెరువు పక్కన. ఇంకా వీళ్ళైతే నిద్రపోయారు. సో ఇవాళ బ్లాగ్ ఇది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో తిరిగి తిరిగి అలసిపోయి చక్కబడి నిద్రపోతున్నారు. సో ఇంతే అండి ఈరోజు బ్లాగ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్, బై బాయ్ బాయ్ అండి.